తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రివర్యులు కొలసు పారసార్థి గారిని నివాళులర్పించాల్సిందిగా కోరుతున్నాను. కామ్రేడ్ సీతారాం యేచూరి గారి సంస్మరణ సభకి విచ్చేసిన పెద్దలు సీఎంఏ బేబీ గారికి, సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు బివి రాఘవులు పోలిట్ బ్యూరో సభ్యులు గారికి, వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు సికే రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారు, ఎంఏ గఫూర్ సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు పెద్దలు వడ్డే స్వామినాథరావు మాజీ మంత్రులు, సుంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీరామ్ రమేష్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న అనేక మంది పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన కామ్రేడ్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా బాధాకరమైన రోజు, ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి దేశంలో తాడిత పీడిత వర్గాల కోసం అహర్నిశలు చిత్తశుద్ధితో పోరాటాలు చేసిన వ్యక్తిని కోల్పోవటం చాలా బాధాకరం అని చెప్పేసి మీదకి మనం చేస్తాను. వారితో మాకు అనుబంధం, ఎటువంటి అనుబంధం లేదు. కేవలం వారి గురించి, వారి గొప్పతనం గురించి, వారు వారి పార్లమెంట్లో వారి పని గురించి తప్పితే వారితో పర్సనల్గా నాకైతే ఎటువంటి సంబంధాలు లేవు. కానీ ఆయన మన తెలుగువాడిగా ఉండటం మనందరికీ కూడా గర్వకారణం. మరి జేఎన్యూలో స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ప్రెసిడెంట్గా గెలిచి ఆ యూనివర్సిటీలో కమ్యూనిజాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రజాస్వామ్య విలువల కోసం కూడా ఆయన పోరాటం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అత్యవసర ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ అంటేనే వణికిపోతున్న రోజుల్లో ఆమె పక్కన నిలబడి నువ్వు రాజీనామా చేయమని చెప్పేసి డిమాండ్ చేసిన యోధుడు, ధైర్యశాలి మగాడు మన తెలుగువాడు అవటం మనకి గర్వకారణం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తాను. ఆయన ఎక్కడున్నా కూడా తెలుగు జాతికి, తెలుగు నేలకి ఆత్మబంధువుగానే ఉన్నాడని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాను. ఎప్పుడు అవసరం వచ్చినా, ఎప్పుడు అవకాశం వచ్చినా ఈ ఆంధ్ర రాష్ట్రాలకి, అంటే దేశం మొత్తంతో పాటు ఆంధ్ర రాష్ట్రాలకి ప్రత్యేకంగా సహాయం చేయటం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు తను కృషి చేశారని చెప్పేసి కూడా నేను మీ అందరికీ శవణిగా మనవి చేస్తాను. ఆయన రాష్ట్ర విభజనని వ్యతిరేకించినప్పటికీ, తీవ్రంగా వ్యతిరేకించిన విషయం అందరికీ తెలుసు. తర్వాత రాష్ట్ర విభజన అనివార్యమైన తర్వాత కూడా ఆయన పార్లమెంట్లో కానివ్వండి, ఆయనకి అవకాశం వచ్చిన చోటల్లో కూడా తెలుగు రాష్ట్రాలకి అందాల్సిన వాటి గురించి ఆయన గలం బలంగా వినిపించాడని చెప్పేసి కూడా మీ అందరికీ శవణిగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఎప్పుడు ప్రజాస్వామ్యానికి ఆపద ముంచుకొచ్చినా కూడా నేనున్నానని చెప్పేసి మనం విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వచ్చి పోరాటం చేయటమే కాకుండా 1984లో ఆ రోజు పెద్దలు ఎన్టీ రామారావు గారిని గద్దెదించినప్పుడు ఈ రాష్ట్రంలో పోరాటం చేయటమే కాకుండా ఈ రాష్ట్రంలోని శాసనసభ్యులందరినీ కూడా ఢిల్లీకి తీసుకువెళ్ళి రాష్ట్రపతి గారి ముందు పెరేడ్ చేయించి మళ్ళీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తిరిగి పాదుకొల్పటానికి ఆయన చేసిన కృషి కూడా మనం ఎవరూ కూడా మర్చిపోవని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాను. మరి ఆయన జీవితాంతం అంతా కూడా పేదల కోసం, మరి ఈ తాడిత పీడిత వర్గాల కోసం, ఈ దోపిడీ వ్యవస్థలకి వ్యతిరేకంగా పోరాడిన విషయం మీ అందరికీ నాకంటే కూడా బాగా తెలుసు అని చెప్పేసి మనం చేస్తాను. ఆయన ఎప్పుడు కూడా డిజిన్వెస్ట్మెంట్కి, ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగానే పోరాటాలు చేశారు. అదేవిధంగా మన స్టీల్ ప్లాంట్ని కాపాడటానికి కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా తీవ్రంగా కృషి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయనకి అధికారం ముఖ్యం కాదు, ఆయనకి సిద్ధాంతాలే ముఖ్యంగా ఆయన పనిచేసిన విషయం అందరికీ తెలుసు. ఈ తరం రాజకీయ నాయకులందరూ కూడా ఆయన జీవితం ఒక పాఠంగా ఉండాలని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నా. నేను ఎందుకంటే న్యూక్లియర్
ప్యాక్ట్ వచ్చినప్పుడు అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్నప్పుడు యూపీఏలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా భాగస్వామి. కేవలం మన భారతదేశ సార్వభౌమత్వానికి ప్రమాదం ముంచుకొస్తనే ఉద్దేశంతో అధికారాన్ని కూడా తృణప్రాయంగా భావించి ఆయన బయటకు వచ్చి దాన్ని బలంగా వ్యతిరేకించిన విషయం, సిపిఎం పార్టీ బయటకు వచ్చి బలంగా వ్యతిరేకించిన విషయం కూడా మా అందరికీ తెలిసిందే. అంతేకాకుండా అనేక కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటులో కూడా ఆయన వంతు ఆయన కృషి చేసిన విషయం కూడా మనకు తెలుసు. నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పడటానికి ఆ రోజు ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా మరి సీతారాం యేచూరి గారు ముఖ్య కారకులు అనే విషయం కూడా మనకు తెలిసిందే. మరి చంద్రబాబు నాయుడు గారితో కూడా అనేక విషయాల్లో మరి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కానివ్వండి, లేకపోతే అనేక రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో కానివ్వండి, ఆయన ఎప్పుడు కూడా మరి ఈ ప్రాంతానికి తోడుగా ఉన్నాడనే విషయాన్ని కూడా మనందరూ ఈ మధ్య జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఆయన మరణం కేవలం కమ్యూనిజానికి మాత్రమే నష్టం కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని బలహీనం చేస్తానికి కంటిన్యూస్గా జరుగుతున్న ఈ ప్రయత్నాల పరిస్థితుల్లో దోపిడీ వ్యవస్థలు ఈ వనరులను ఏ విధంగా దోపిడీ చేయాలనే నిరంతరం ఆలోచన జరుగుతున్న ఈ పరిస్థితుల్లో అటువంటి వ్యక్తిని కోల్పోవటం తాడిత పీడిత వర్గాలకి తీరని నష్టం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. అటువంటి వ్యక్తి మరి ఉన్నట్లయితే ఈ వ్యవస్థలు ఎక్కడో చోట అడ్డు చెప్పటమో, లేకపోతే పలానా వ్యక్తి పలానా వ్యవస్థ ఉంది అనే ఒక భయం కానీ ఒక ఆలోచన కానీ ఈ దోపిడీదారులకి కల్పించే పరిస్థితి మరి పోయినందుకు మనందరం కూడా చింతించాలి. వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.